ఈ వారం సామాన్యంగా గడుస్తుంది. శుక్ర రాహువులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అనవసర ప్రయాణాలు, వృధా ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అకారణ కలహాలు ఉండే సూచనలున్నాయి. జాగ్రత్త వహించాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. రుణాలు చేయాల్సి వస్తుంది. అన్నీ ఉన్నా అందుబాటులో ఉండవు. కోపతాపాలు, తొందరపాటు లేకుండా జాగ్రత్త పడాలి. శుక్రుడు అష్టమంలో యోగిస్తాడు. అందువల్ల కొంత మెరుగైన పరిస్థితులు కలిగింపచేస్తాడు. దాని వలన ధనప్రాప్తి, కీర్తి, సజ్జన సాంగత్యం వంటి శుభ ఫలితాలు అందుతాయి. కొంత సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్య, ఉద్యోగ రంగాల వారికి శారీరక శ్రమ విచారం ఉంటుంది. వ్యాపార రంగాల వారికి మానసిక భీతి ఉన్నా కొంత విజయం ఉంటుంది. కళారంగాల వారికి శ్రమ కలిగిన ఆరోగ్యంగా ఉంటుంది. సాంకేతిక రంగాల వారికి స్వల్ప లాభాలు ఉంటాయి. వ్యవసాయ రంగాల వారికి కొంత అనుకూలం. కొన్ని పనులు మాత్రం వాయిదా పడతాయి. సింహరాశి వారు నవగ్రహ పూజ చేయించుకోవాలి. బియ్యము, పెరుగు దానం చేయాలి. శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించడం ఉత్తమం. శ్రీ లక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలి.